ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడయ్యున్నాను, అతనికి భయపడకుడి. యిర్మీయా గ్రంథము 42:11. సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు దేవుని ఎడల దోషులు కాగా, దేవుడు వారిని బబులోను రాజు చేతికి అప్పగించెను. వారు చేసిన దోషములను బట్టి వారిని శిక్షగుండా తీసుకువెళ్ళెను. శత్రువుల చేతిలో వారు బ్రతుకుతున్నప్పుడు, శత్రువులకు వారు భయపడుతున్నప్పుడు, దేవుడు వారికి చేసిన కీడును గూర్చి సంతాపపడి వారిని తప్పించి రక్షించుటకు వారికి తోడుగా ఉంటానని, భయపడవద్దని వారికి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, శత్రువుల చేతిలో నుండి మనలను తప్పించి మనలను రక్షించుటకు మన దేవుడు చాలినవాడు. అయితే మనము ఆయనకు విధేయులముగా ఉండాలని, ధైర్యముగా జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అని. ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల అధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి అని. ప్రియులారా, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు చాలినవాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము భయపడక నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా ప్రక్క నిలిచి మమ్ములను బలపరిచి ప్రతి దుష్కార్యము నుండి మమ్ములను తప్పించి నీ రాజ్యమునకు చేరునట్లు మమ్మలను రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.